ప్రకృతిలో సహజ సిద్ధముగా లభించే పదార్థ అణువులతో కాకుండా కృత్రిమముగా తయారు చేసే అణుపుంజాలతో నిర్మితమయ్యే పదార్థమే ప్లాస్టిక్. ఈ అణుపుంజాలను పాలిమర్స్ అంటారు. ప్లాస్టిక్ తయారీలో మామూలుగా వాడే మూల పదార్థము ముడి నూనె లేదా క్రూడ్ ఆయిల్. ప్లాస్టిక్ తయారీకి కావలసిన ముడి పదార్థాలను పొందటానికి ముందుగా క్రూడ్ ఆయిల్ను వేడి చేయాలి. ఈ ప్రక్రియను నూనె శుద్ధి కర్మాగారం అనగా ఆయిల్ రిఫైనరీలో సుమారు 400 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద జరుపుతారు. ఇందులో లభించే నాఫ్తా అనే పదార్థాన్ని తిరిగి 800 డిగ్రీల వరకు వేడి చేసి వెంటనే 200 డిగ్రీల ఉష్ణోగ్రతకు చల్లారుస్తారు. ఇలా చేసినప్పుడు మోనోమర్స్ అనే అతి చిన్న అణువులు ఒకదానితో ఒకటి కలిసి పొడవైన శక్తివంతమైన పాలిమర్స్ అనే అణు గొలుసులు ఏర్పడతాయి. ఈ పాలిమర్లకు వివిధ రసాయనాలను కలపడం ద్వారా వేరువేరు ధర్మాలు కలిగి ఉండే కృత్రిమ పదార్థాలు అంటే ప్లాస్టిక్ పదార్థాలు తయారవుతాయి. విమానాల వివిధ విభాగాల తయారీలో స్టీలుకు బదులుగా ప్రస్తుతము ప్లాస్టిక్ను ఉపయోగిస్తున్నారు.